15/8/1982 రాత్రి పగల ఐడియలేసు ఐడియలేసు శ్రీనివాసరావు హోటల్ బిజినెస్ అయినా పెట్టాలనుకున్నా బాబు. ఇలాంటివన్నీ నీకు వస్తాయని ఉందే. ఫుడ్ సంబంధించిన హోటల్ అంటే హోటల్ కాదు, ఫుడ్ అంటే హోటల్ అని చెప్పలేను, తినే వస్తువులకు సంబంధించినది. అవును సార్. అట్లాంటిది ఏం చేయాలని ఆలోచన ఉందా? ఇందాక లేదన్నావు హోటల్ కాదు అయ్యా, తినే వస్తువులకు సంబంధించింది చేయాలి అని ఆలోచన ఉన్నది అని ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఏమీ లేదు. నీకు షార్ట్ గెయిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే తక్కువ పని చేసి ఎక్కువ సంపాదించాలని నీ ఆలోచన. ఏ కరెక్టా కదా? ఎక్కువ కష్టపడి చేయకుండా తొందరగా పైకి వచ్చేద్దాం, తొందరగా చేసేద్దామని తొందరపాటు వల్ల నువ్వు అన్నీ ఫెయిల్ అవుతుంటావని రాసింది. రీసెల్ వెళ్ళిరా, వెళ్ళొస్తే బాగుంటుంది. ఇంకా 6 నెలలు కాలం బాగలేదు. ఇప్పుడు పర్సనల్ విషయం ఉంది, మరి చెప్పొచ్చా లేదా? మరి నువ్వు చెప్పమంటే చెప్తా, లేకుండా నన్ను పర్సనల్ కలు. అమ్మాయి విషయం ఉంది, నువ్వు పర్సనల్గా కలిస్తే చెప్తా. నీకు అర్థమైంది నేను చెప్తాను. నీకు జనవరి నుంచి బాగుంటుంది బాబు, నువ్వు అనుకున్నవన్నీ జనవరి నుంచి జరుగుతాయి. ఇప్పుడు ఏది జరగట్లే, అన్నీ అయినట్టయి ఫైనల్గా వచ్చి ఆగిపోతుంది. నీకు అది నీ సమస్య, అన్ని చేతి వరకు వస్తుంది, ఏది రావట్లా. కానీ నీకు జనవరి నుంచి వస్తుంది, నువ్వు అనుకునే బిజినెస్కి కళకు సంబంధించింది వస్తుంది. నువ్వు ఇంతవరకు అనుకోలేదు, సడన్గా అందులోకి వెళ్ళే అవకాశం ఉంది నీకు. ఆ జనవరి నుంచి జరుగుతుంది బాబు, శ్రీశైలం వెళ్ళినా. అది మా పాప ఆరోగ్యం ఆలోచిస్తుంది, దానికోసం వచ్చాను. యాక్చువల్గా ఈ పాప నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 07/05/2005. ఇప్పుడు బాగోదు బాబు, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. దీనికి పరిష్కారం ఏం చేయాలంటే ఇంకా 4 మంత్స్ ఉంటుంది. ఆరోగ్యం అయితే ఇంకా సరిగ్గా ఉండదు. నువ్వేం చేయాలంటే తేనె తీసుకొని ఒక ఇత్తడిది గిన్నె తీసుకో. ఇత్తడి గిన్నెలో కొత్తగా ఉండాలి గిన్నె, దాని నిండా తేనె పోయి మీ పాప మొహం అందులో చూపించు. నువ్వు మీరు చూడొద్దు, దాని మీద మూత పెట్టి ఎంసీలు పెట్టేయి. ఎంసీలు పెట్టేసి ఉట్టి అని ఉంటుంది తెలుసా, ఉట్టి తెలుసు, ఆ ఉట్టి తీసుకెళ్ళి రాగి చెట్టు, మర్రి చెట్టు ఉంటుందా, ఆ చెట్టు కట్టేసి కట్టేస్తే హెల్త్ ప్రాబ్లం తగ్గుకుంటూ వస్తుంది. దోషం ఉంది, దానివల్ల హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అట్లా చేసుకో. చాలా థ్రిల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి విషయం కూడా మన ఎవరు కూడా అట్లా చెప్పలేరు. దేవుడు వచ్చి చెప్పినట్లుగా స్వామీజీ అట్లా వచ్చి చెప్తాడు మనకి. చాలా వండర్ఫుల్గా ఉందండి. థ్యాంక్స్ టు టీవీ ఫైవ్ అండి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలని ఆలోచన ఉందా బాబు? అనుకుంటున్నావా? అనుకున్నావు కదా, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయాలి. ఇప్పటివరకు నీకు సెటిల్మెంట్ లేదు, ఇప్పుడే ఏదైనా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేద్దాం ఆలోచన చేస్తున్నావు అని. ఆడవాళ్ళు ఎవరైనా పరిచయం అయ్యారా? ఆడవాళ్ళు పరిచయం అవుతారు. సులోచన అనే పేరున్న అమ్మాయి నీకు పరిచయం అవుతుంది. వాళ్ళతో వ్యాపారం చేయొద్దు, రిలేషన్ పెంచుకోవద్దు. ఇలా చేస్తే నీకు ఫ్యామిలీలో ఇబ్బందులు వస్తాయి. అర్థమైందా? ఈ ఆగస్టు కాలం నుంచి నీకు బాగుంటుంది, పార్ట్నర్షిప్ వ్యాపారం చేయవచ్చు. తిరుపతి వెళ్తావని ఉంది, తిరుపతి వెళ్ళి రావాలి. ఈ పార్ట్నర్షిప్ వ్యాపారం ఏదైతే అనుకుంటున్నావో అది ప్రయత్నం చేయవచ్చు, అవుతుంది అని ఉంది. వచ్చే ఫిబ్రవరి కాలం నుంచి నీకు ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది అని. ఇప్పటివరకు ఏం అంత కరెక్ట్గా లేదు, కానీ ఈ ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని ఉంది. మెడికల్ బిజినెస్ ఏమైనా చేసావా? మెడికల్ సంబంధించింది కూడా ఇంకోటి వస్తుంది. అది మెడికల్ అంటే ఆయుర్వేదం మెడిసిన్ కావచ్చు, జనరల్ మెడిసిన్ కావచ్చు, దానికి సంబంధించిన వ్యాపారం కూడా, ఏజెన్సీ ఇట్లాంటివి కూడా వస్తుంది అని ఉంది. తిరుపతి వెళ్ళి వచ్చాక కలుపు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 13/10/1986. ఎప్పుడు పుట్టావు? రాత్రి అప్పుడు 11:30-12 ఏం పేరు? నీ పేరు రాజేష్. రాజేషా? మళ్ళీ ఇంకో నెంబర్ చెప్పావు. 13/10/86. బాబు ఇంకా నీకు లైఫ్ సెటిల్మెంట్ కాలేదా? కాలేదు. దాని గురించి ఆలోచన చేస్తున్నావా? అవును. నువ్వు ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళావా? ఢిల్లీ వెళ్ళాను ఒకసారి.
ఢిల్లీ నుంచి ఫారన్ వెళ్ళావా? వెళ్ళాను. అని వెళ్ళే దగ్గర సముద్రం ఉంటుంది అని ఉంది. ఉండదు. అది ఒక వేరే దేశానికి వెళ్ళొచ్చావని ఉంది. వెళ్ళొచ్చా? అక్కడి నుంచి వచ్చిన తర్వాత నీ లైఫ్ ఏం బాగాలేదని ఉంది. అక్కడి నుంచి ఫ్రీగానే ఉన్నావు, ఏం సెటిల్మెంట్ లేదని ఉంది. ఆల్రెడీ ఫారెన్ వెళ్ళొచ్చావని ఉంది. మహమ్మార్ మహమ్మార్ ఇట్లా పేరు ఏమి? మహిన్మార్. మహిన్మార్ అదే మహిన్మార్. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. మహిన్మార్ అక్కడికి వెళ్ళావని ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావు, వచ్చినప్పటి నుంచి ఫ్రీ ఉన్నావు, ఏం సెటిల్మెంట్ లేదు, ఎట్లా అని టెన్షన్ పడుతున్నావు. కరెక్టా? కరెక్ట్. నీకు శ్రీశైలం వెళ్ళాలని ఉంది. ఇంకేమైనా మొక్కు ఉందా బాబు? వెళ్ళాలనుకున్నాను. ఎప్పుడు అనుకున్నావు? చాలా రోజులు. అదేనయ్యా, చాలా రోజులు అనుకున్నావు, పెండింగ్ ఉంది. నువ్వు శ్రీశైలం వెళ్ళి రావాలి. వస్తే నీ లైఫ్ సెటిల్ అవుతుంది నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి. మంజులు అవ్వరు బాబు? తెలియదు. అమ్మాయి పరిచయం అవుతుంది, వద్దు, ఇబ్బంది వస్తుంది నీకు, నీకు సెట్ కాదు. ఓకే. శ్రీశైలం. జూన్ 18, 1989. సులోచన ఎవరు ఉన్నారా? లేదు. ఈ పేరు నీకు సుభద్ర సులోచన, నీకేం సంబంధం లేదా? అడగమని ఉంది బాబు, అడుగు. ఏం కావాలి? జాబ్ రావడం లేదు సార్. జాబ్? మళ్ళీ నెంబర్ చెప్పు, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. జూన్ 18, 1989. సెప్టెంబర్లో వస్తుంది బాబు. సెప్టెంబర్? ఇప్పుడు స్థల మార్పు ఇద్దాం అనుకుంటున్నావు, ఇల్లు మారుదాం అనుకుంటున్నావా? ఎక్కడ ఉంటావు నువ్వు? దిల్షుఖ్నగర్లో ఉంటున్నావు. రూమ్ ఏమైనా మారుదాం అనుకుంటున్నావా? ఏం లేదు సార్. మారుతావని ఉంది. సెప్టెంబర్లో నీకు జాబ్ వస్తుందని ఉంది. ఓకే సార్. దీనికి వచ్చి ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోనుంది. ఓకే సార్. సులోచన అని ఎవరో కలుస్తారని ఉంది. మళ్ళీ వాళ్ళు ఎవరు ఫ్యూచర్లో కలవచ్చు, జాగ్రత్తగా ఉండు. 17, 09, 1988. అర్జున్ అని ఎవరు ఉన్నారయ్యా? మా నాన్న. మీ నాన్న పేరు? మీకు ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఇల్లు ప్రాపర్టీ సంబంధించిన తగాదా ఉందని ఉంది. అది కోర్టులో ఉందా? దాని గురించి మీరు మీరే గొడవ పడుతున్నారు. మీరు మీరంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బాల వాళ్ళు, వాళ్ళు వీళ్ళే గొడవ అవుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ అసలు బాగా. రాములు ఎవరు? అది పెద్ద కొడుకు స్వామి. ఈయన ఎలా ఉన్నారు మీతో? మంచి మంచి అభిప్రాయం. మంచిగా ఏం లేదు. బాగాడు. ఇంకా నేను చెప్పను, నీకు అర్థమైపోయింది. ఇలా సమస్య ఉంది అని ఉంది. నీకు కూడా ఇప్పుడు ఈ విషయమే తెలుసుకోవాలని ఉంది. ఈ ఆస్తి ఎట్లా వస్తుంది, ఏంటిది అనేది సమస్య. అది వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంతవరకు అయితే లైఫ్ సెటిల్మెంట్ లేదు. కరెక్ట్ స్వామి. ఏం బాబు నిజమా? కరెక్ట్ స్వామి. ఈ కోర్టులో కేసు అవుతుందా? అవును స్వామి. నీకు సన్యాసం తీసుకోవాలని ఉందా? అవును స్వామి. నీకు వైరాగ్యం వచ్చేసింది మొత్తం. సన్యాసం కోసం, గురువు కోసం అన్వేషిస్తున్నామని ఉంది. అవును స్వామి. ఆ గురువు ఎవరా నీకు తెలియట్లా? తెలుసు స్వామి. అవునా? అవును స్వామి. మనస్థిమితం లేదు బాబు. ఇదే నీ సమస్య. ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీరడానికి కొంతకాలం టైం పడుతుంది. పెళ్లి జరిగిందా బాబు? పెళ్లి చూసి జాగ్రత్తగా చేసుకోవాలయ్యా, కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఆలోచన చేయట్లే, పెళ్ళి అవుతుంది నీకని. కానీ ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలా. నీ గురువు నీ ముందే ఉన్నాడని ఉంది ఇక్కడ. నీవే గురువు కోసం అన్వేషణ చేస్తున్నావో ఆ ఇప్పుడు నీ ముందే ఉన్నాయని నీ గురువు అని ఉంది. నీకు అర్థమైతే తెలుసుకోవాలి. నువ్వు భగవత్ మార్గాల్లోకి వెళ్ళిపోతావు. ఫ్యూచర్ అంతా నువ్వు భగవంతుని సేవ చేస్తావు. నువ్వు దేవుని మార్గంలోనే ఉంటావని ఉంది. ఈ కోర్టు కేసు వివరాలు నువ్వే వదిలేస్తావు. నీకు నీకు ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం ఇది. నీ పర్సనల్గా నీకు దాని మీద ఏం లేదు. నీకు దేవుడు 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 ఏంటి? నీకేదో స్వప్నం వస్తుంది. నీకు వచ్చిన స్వప్నాలు నిజాలవుతున్నాయి. అదే నీ భయం. ఎందుకు నిజాలవుతున్నాయి? కళ్ళు ఎందుకు పడుతున్నాయి? ఏంది అనేది తెలుసుకోవాలని కూడా నీకు సందేహం ఉంది. ఏం బాబు? కరెక్ట్ స్వామి. ఆ సందేహాలన్నీ నీ గురువు ద్వారా నివృత్తి అవుతాయి. నీ గురు మార్గం వచ్చే ముందల, గురు దర్శనం అయ్యే ముందల ఈ స్వప్నాలు వస్తున్నాయి. ఈశ్వర దర్శనం అవుతుంది అని ఉంది. మహేశ్వరం వెళ్ళాలని ఉంది అనుకున్నావా? ఎక్కడుంది మహేశ్వరం? ఎగ్జాక్ట్గా తానగారు అంటుంటే నాకు ఒక మనసులో అనిపించింది అనమాట వెళ్ళాలని. అక్కడ మహేశ్వరం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని గురు దర్శనం చేసుకోవాలని. నీకు పెళ్ళి ప్రపోజల్ నెక్స్ట్ మంత్ వస్తుంది. నీకు ఆలోచన లేదు. అమ్మాయి నెక్స్ట్ మంతే వచ్చి మాట్లాడతారు.
ఏం బాబు? సరే నెక్స్ట్ మంతే వస్తారు, కానీ అదంతా ఏం పట్టించుకోవద్దు. నీ ప్రయత్నం చూసి పెళ్లి జరుగుతుంది, పెళ్లి జీవితం ఉంటుంది, జాగ్రత్తగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అంటే నీకు గొడవలు ఇబ్బందులు వచ్చేది కూడా ఉంది. నెక్స్ట్ మాసం నుంచి నీకు మారుతుంది, 3 సంవత్సరాలు అయినాక నీ లైఫ్ సెటిల్ అవుతుంది, దైవ మార్గంలో ఉంటావు, దైవ సేవ చేస్తావని ఉంది బాబు. సరే తెలుసుకోవడానికి వచ్చావనుంది. స్వామి ఇంకో చిన్న సందేహం స్వామి, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నా మీద కొంచెం చాలా నమ్మకంతో, ఒక బిజినెస్ నా పేరు పెట్టి అంటే నేను అక్కడ చూసుకోమంటున్నారు, మరి దానికి ఫర్దర్ స్టెప్ ఏం చేయమంటారు నాకు? మహేశ్వరం వెళ్ళిరా అని చెప్పాను కదా. సరే వస్తే సెటిల్ అయిపోవచ్చు. మరింత మంది భక్తుల సమస్యలకు గురువు గారు ఇచ్చే పరిష్కార మార్గాలను మరో కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది వాళ్ళ శివకేశవం. నమస్తే.